నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? లీలా శివరామరెడ్డి అండి. ఏ ఊరండి? కోగంటి వారిపాలెం. మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ ఒకటి అండి. అది ఎక్కువ ఏళ్ల తరబడి మాకు మా పూర్వీకులు కానీ మాకు కానీ మా పొలాలకు పాస్బుక్లు లేవు. అగ్రహారం మాది అది. అంటే ఇప్పుడు కొత్తగా జగన్ గారు ఏంటంటే భూ సర్వే చేయించి భూ హక్కు అంటే పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కదా, అవి మీకు రాలేదు మీ గ్రామానికి? ఆల్రెడీ అంతకుముందు ఉండేటికండి ఆయన ఇచ్చేది. ఈ అగ్రహారం భూములకి అసలు సర్వే చేయించి వదిలేశారు, అంతేగాని పాస్బుక్లు రాలేదు. అది మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని మరి అడిగారా? ఎమ్మెల్యేని అధికారంలో రాతలకే మా ఊరు వచ్చి వచ్చిన గెలిచిన నెలలోనే ఇస్తానని మొట్టమొదటి హామీ ఇచ్చాడండి. హామీని అట్లా మడత పెట్టాడు. ఇట్లా జనాన్ని వ్యతిరేక ప్రశ్నించేవాడిని ఎట్ట మడత పెట్టాలో ఆలోచిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఏమీ లేదు. మా గ్రామం నుంచి సహజ సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ పోతా ఉన్నాడు, కోట్ల రూపాయల దోచుకుంటా ఉన్నాడు ఇసుకని. కానీ మా గ్రామానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా అభివృద్ధిలోనూ వెనకబడి ఉన్నటువంటి గ్రామం మాది. అది మేడం గారు, మరి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? ప్రజాప్రభుత్వం, ప్రజల మేలు కోరేటటువంటి ప్రభుత్వం. రాజధానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామం. రాజధాని మూడు ముక్కలు ఆడినోడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు. మూడు రాజధానులు చేసినటువంటి ముఖ్యమంత్రికి తగిన శాస్తి జరుగుద్ది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మా తలరాత మారుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మా గ్రామం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఇసుక ఏమాత్రం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రక్ వచ్చేసి 400 రూపాయలకు ఇస్తే ఈనాడు ట్రక్ వచ్చేసి 4000 రూపాయలకు అడ్డగోలుగా ఆంక్షలు ఏమీ లేకోకుండా, అసలు ఏమాత్రం పర్మిషన్ లేకోకుండా ప్రజల్ని అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి చేదువడుగా ఉన్నటువంటి జేపీ సంస్థను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా పెత్తనం సాగిస్తున్నటువంటి ఈ శంకర్రావు అలియాస్ వంకర్రావును కూడా మరి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి తొందరలోనే ఉంటుంది. సహజ సంపదలను దోచుకోవడం కోసం మరి ఏటి నదీ పరివాహక ప్రాంతాల్లో మరి పులిచింతల దగ్గర అనవసరంగా ఆంక్షలేమీ లేకోకుండా నీటిని ఆపి మరీ ఇసుకను దోచుకుంటా ఉన్నాడు. పంట పొలాలకు ఏమాత్రం తాగునీటికి నీటిని కూడా రాకోకుండా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఈ పెదగొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాము. పేరుకు మాత్రం చాలా మంచివాడిని, నా నామధేయంలోనే శివుని నామస్మరణ ఉందని చెప్పుకున్నటువంటి ఈ శంకర్రావు మరి తెర వెనక భాగవతం వాళ్ళ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క అకృత్యాలను అడ్డుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎదురు తిరిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసు. అసలు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదు, కళాలకు స్వేచ్ఛ లేదు. అదేమంటే నేను నిష్కలమైనటువంటి హృదయంతో పనిచేస్తా ఉన్నానని చెప్పేటటువంటి ఈ శంకర్రావు ఈ దాచుకున్న డబ్బుకు మరి ఏం సమాధానం చెప్తాడని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి ప్రజలకు అందాల్సినటువంటి ఈ ఇసుక ఎంతమేర పారదర్శకంగా ఉంది? నీవు ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకునేటటువంటి వాహనదారులు, ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లబ్ధిదారులు కూడా మరి ఈరోజు ఇసుక సరైన టైంలో లేకోకుండా మరి ఇసుక లేదని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఇళ్లను కూడా ఆపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏకంగా ఈ ప్రభుత్వం అయితే వాళ్ళను ఈళ్ళను కూడా మోసం చేసినటువంటి సందర్భం ఉంది. అంగన్వాడీ టీచర్లను, అదేవిధంగా భవన కార్మికులను, ఈ విధంగా ఇటుక పిల్లల ఇటుకల్లో తయారు చేసేటటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఏ రంగం కూడా ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి సంతోషంతో కల్మషంగా ఎవరు కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక్కళ్ళు ముందుకు పోతూ ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు. కాబట్టి రాజధాని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఒకే ఒక నిర్ణయానికి వచ్చాం. మాకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని అభివృద్ధి చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు మా భవిష్యత్తుకు మేమే బంగారు బాటలు వేసుకుంటాం. లీడర్షిప్ అంటే నాయకత్వం అంటే ఎలక్షన్ల కోసం పనిచేసేటటువంటిది కాదు, తర్వాతి తరాల కోసం పనిచేసేటటువంటి నాయకుడు, విన్నర్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయడం కోసం మా చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఓటును మే 13న బలంగా ఉపయోగించి ఈ యొక్క అకృత్య పార్టీలకు సరైనటువంటి సమాధానం ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.